వీక్షకులకి నమస్కారం, వ్లోగ్లోకి స్వాగతం. ఈరోజు ఈ వ్లోగ్లో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, అన్వేష్ ఇక చేసింది సాధించింది చాలు, ఇంకా ఆపే. ఉమా ద్వారా రెండో స్ట్రైక్ పడిందని చెప్తున్నావు, ఇప్పటికీ నువ్వు మానసికంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు అనే విషయం అర్థమవుతుంది. ఈ యుద్ధాన్ని ఎంతటితో ఆపేయడం చాలా శ్రేయస్కరం, ఎందుకంటే ఇప్పటికే నువ్వు చాలా సాధించావు. ఆ విషయాలు ఈ అమాయక జనానికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసి నువ్వైతే చాలా వరకు సాధించుకుని వచ్చావు వన్ మ్యాన్ ఆర్మీ కిందే. అలాగే జాగ్రత్తగా గమనిస్తే మరి ఈ సోలో క్రియేటర్స్ నుంచి నీకు పెద్దగా సహకారం లభించటం లేదు, ఎందుకంటే నువ్వు పోరాడే విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అయినా ఇప్పటికే నువ్వు చాలా సాధించావు, ఇక చాలు ఆపే. మానసికంగా చాలా స్ట్రెస్ని అయితే నువ్వు ఫీల్ అవుతావు, అది అర్థమవుతుంది. ఇక మొదట ఈ పోరాటాన్ని ఈ జనం కోర్టులోనే వదిలి ఈ బాల్ని జనం కోర్టులోకి తోసేసావు నువ్వు. ఒకసారి ఒక లోగ్లో ఇంకా ఈ ఆటలో బాల్ని ఆ జనం కోర్టులోకి తోసేసి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకే వదిలేసి ఇక నీ ట్రావెలింగ్ని నువ్వు చూసుకోవడం చాలా మంచిది. ఈ యుద్ధంలో నువ్వు మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తూ అనేక మంది స్నేహితుల్ని కోల్పోతున్నావు, విజ్ఞతని కూడా కోల్పోతున్నట్టు లెక్క. ఎందుకంటే మనుషుల్లో మంచితనం అనేది పూర్తిగా ఉండాలి ఉంటుంది అనే ధోరణితో నువ్వు వెళ్తున్నావు, కానీ అది అసాధ్యమైన విషయం. మనుషులు అనేవాళ్ళు నిజాయితీని కొద్ది మేర మాత్రమే కలిగి ఉంటారు, అది పూర్తిగా కలిగి ఉండాలని నువ్వు అనుకోవటం అంటే అది వెర్రితనం లెక్క వస్తుంది. నువ్వు మానసికంగా అనుభవిస్తున్న ఈ స్ట్రెస్ వీటి నుంచి కనుక నీకు విరామం కలగాలి. సబ్స్క్రైబర్స్ తాత్కాలికంగా పెరిగితే పెరగచ్చు, కానీ వ్యూస్ కూడా తాత్కాలికంగా వస్తే రావచ్చు, కానీ తర్వాత అది నీకు చాలా ఇబ్బందికరం అవుతుంది. నువ్వు చేసే ఈ యుద్ధాన్ని చూసి నీ ఇంట్లో నీ వృద్ధ తల్లిదండ్రులు, సరైన ఉద్యోగం జీవనోపాధి లేని మీ తమ్ముడు కూడా మానసికంగా చాలా చాలా ఒత్తిడికే గురవుతారు. కనీసం వాళ్ళ కోసం, నీ సొంత కుటుంబ సభ్యుల కోసమైనా సరే నువ్వు ఈ యుద్ధాన్ని ఆపేసి బాల్ని ఈ ప్రజల యొక్క కోర్టులోకి తోసేస్తే వాళ్ళ కర్మను వాళ్ళే అనుభవించుకుంటారు. ఇది ఇక నేను నీకు ఇస్తున్న ఒక సలహా, ఈ సలహాని పాటిస్తావని, దయచేసి ఈ సలహాని తప్పనిసరిగా నువ్వు అమలు చేస్తావని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం.